హాయ్ అండి, మనకి ఎప్పుడైనా చేప తినాలనిపించింది అనుకోండి, వెంటనే వెళ్ళేసి ఒక మంచి చేపను తెచ్చుకొని దాన్ని ఫ్రై చేసుకొని తింటే ఉండిద్దండి, ఆ కిక్కే వేరండి. ఇవాళ మా తోడకోడలు చేసిందండి చేపల ఫ్రై. అది అసలు ఎలా చేసిందో చూడండి అండి. చూస్తే ఇంత ఈజీనా అనుకుంటారు. వాళ్ళ పిల్లల కోసం చేసినని నేను ఆల్రెడీ తిన్నాను, చాలా బాగుంది. ఆ ప్రాసెస్ మీకు ఇప్పుడు చూపిస్తుంది, చూసేసేయండి. నమస్తే అండి, తోడుకోళ్ళ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మేము కొరమీను ఫ్రై చేయడానికి వచ్చామండి. మా పిల్లలు చాలా ఇష్టంగా అడిగారు, ఫ్రై చేయమ్మా, కూర చేసేదా, ఫ్రై చేసేదా అంటే ఫ్రై చేయమ్మా అని అడిగారు. అందుకని ఫ్రై చేయడానికి వచ్చామండి. అది మీకు కూడా చూద్దామని వచ్చాము. ఇది చెరులో పట్టిన చేప అండి. ఎంత బాగుంటుందో, టేస్ట్గా ఉంటుంది చూడండి. కండ కండ బట్టి ఎలా ఉందో, ఒకటే ముళ్ళు ఉంటుందండి. ఎవరైనా పిల్లలు కూడా ఇష్టంగా తీసుకోవటానికి కష్టం లేకుండా తినొచ్చండి. ఇదిగో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి చూపిస్తాను రండి. కారం, పసుపు, గరం మసాలా, ఉప్పు, ధనియాల పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎవరైనా చాలా ఈజీగా చేసుకునే ప్రాసెసింగ్ అండి. ఇవాళ మీకు నేను చూపించబోతున్నాను. ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది కదా, మా స్టైల్లో ఎలా చేసుకుంటామో ఇవాళ మీకు చూపిస్తానండి. కారం వేసుకున్నానండి, పసుపు, గరం మసాలా, సాల్ట్, ఎవరి టేస్ట్కి వాళ్ళకి సరిపడినంత అండి, ధనియాల పొడి, చివరగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. చాలామంది నిమ్మకాయ ఇష్టపడతారు, నిమ్మకాయ చేర్చడం మర్చిపోయానండి. ఒక అర చెక్క నిమ్మకాయ పిండుకొని బాగా ఈ మిశ్రమాన్ని అంతా కలుపుకొని ఇప్పుడు ఇలా కలిసినాక ముక్క తీసుకొని ప్రతి ముక్కకి బాగా పట్టేటట్టు కలపండి. బాగా ముక్కలకి ఉప్పు కారాన్ని పట్టనిచ్చాం కదండి, బాగా పట్టనిచ్చినాక కరివేపాకు బాగా పెట్టేసి, నాకు ఇష్టం అండి, లేకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టైల్లో పెట్టుకుంటారులేండి. పెట్టేసినాక దీని మీద మూత పెట్టి ఫ్రిడ్జ్లో ఒక అరగంట సేపు కనుక బాగా నానిందంటే ఈ ఉప్పు కారం ముక్కకు బట్టి బాగా అసలు వేయించుతున్నా కూడా ఆ స్మెల్ సూపర్ ఉంటుందండి. ఎంతో ఇష్టంగా తింటారు. ఈ కష్టాన్ని మనం ఇష్టంగా మార్చే ప్రాసెసింగ్ అండి ఇది, చాలా బాగుంటుంది. మనం మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం పదండి. ఇదిగోండి, ఫ్రిడ్జ్లోంచి తీసి పెట్టుకున్న చేప ముక్కలు బాగా ముక్కకి బాగా పట్టిందండి. మన మసాలా అంతా ముక్కగా పట్టింది. ఈ లోపల మనము ఒక చిన్న వంటింటి చిట్కా చూద్దాం రండి. ఈ ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టాలంటే ఇదిగో ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ అండి, అదేనండి మన భాషలో మొక్కజొన్న పిండి అంటారు కదా అదండి. 1 హాఫ్ స్పూను బియ్యం పిండి అండి వేసి రెండు కలుపుకొని కొంచెం వాటర్ వేసి, ఎక్కువ కాదు తక్కువ కాదండి, మరీ పలచగా కాదు మరీ చిక్కగా కాదు, కొంచెం మీడియం స్థాయిలో మధ్యస్థంగా కలుపుకోండి. ఇదిగోండి మధ్యస్థంగా పెట్టుకున్నాం కదా, ఇలా పలచగా కాకుండా చిక్కగా కాకుండా ఇలా ఉండేటట్టు చూసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకుందామండి. నూనె వేడెక్కింది కదా, ఇప్పుడు ఇదిగో ఈ ముక్కని తీసుకొని ఇలా మనం కలుపుకున్న మొక్కజొన్న పిండి బియ్య పిండి ఉంది కదండి, కలుపుకొని ఇదిగో ఇలా పెట్టేసుకుందాం. ఇలా పెట్టుకోవటం వల్ల ఏం జరిగిద్దంటే మనం నూనెలో ఏం కానీ
కారం పట్టేసిది కదండి నూనికి నూనకి మొత్తం కారం మిక్స్ అయిపోతా ఉంటదండి నూనలో ఇలా అనుకో ముక్కకి ఉప్పు కారం పట్టే ఉంటది మనం పెట్టిన మసాలా ఇలా కార్న్ ఫ్లోర్ లో పెట్టేసుకొని ఇలా పెట్టుకుంటే పట్టే ఉంటది ఇదిగోండి ఇలా పెట్టాం కదా ఎమ్మట్నే కలబెట్టకూడదండి ముక్క కొంచెంసేపు నూనలో మగ్గాలి ఒక 5 నిమిషాలు మగ్గితేనే ముక్క అతుక్కోకుండా విడిపోకుండా వచ్చిద్దండి కొంచెంసేపు మనం మగ్గనిద్దాం ఒక 5 నిమిషస్ అయ్యింది కదండి చిన్నగా తిప్పుదాం స్మెల్ వస్తుందండి మంచి గుమగుమలాడే మంచి కరేపాకు మసాలా పెట్టాం కదా మంచి స్మెల్ వస్తుంది ఏ పనైనా మనం ఎంత ఇష్టంగా చేస్తాము అంత అద్భుతంగా వచ్చిందండి ఏ పనైనా పిచ్చెక్కి పోయిద్ది సూపర్ ఉంది మగ్గుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి ఇదిగోండి ఎలా వచ్చిందో చూడండి ఎప్పుడు మనకి కార నూనె ఇంగాల్నే కారమంతా నూనికి పట్టేసి అదొక విధంగా అయ్యింది ఇప్పుడు ఇలా చేసుకోవటం వల్ల ఏమైందంటే నూనంతా ముక్కకి పిల్చింది వేస్ట్ ఎక్కడ మనకి కనపడలా ఉప్పు కారం కూడా ముక్కకి పట్టే ఉండిద్ది ఇలా ట్రై చేయండి ఎంత బాగుంటదో ఈసారి మీరే చెప్తారు ఏ పనైనా అండి మనం చేసుకునే పని ఏ పనైనా సరే ఎంతో అందంగా చేసుకోవటంలో ఉండే తృప్తి ఎంత బాగుంటదోనండి ఇదిగో ఇలా ఇలా ట్రై చేసుకోండి ఇదిగో నూనె నూనె ఏం లేదు ముక్కకి మొత్తం పట్టేసింది కారం కూడా ఏం విడిపోలేదు విడిగా అయితే నూనలో వేసుకోగానే మొత్తం కారమంతా ఉండిపోయి ఎలా ఉంటదంటే అసలు అది తినాలని కూడా అనిపించదు ముక్క ముందల చేపల ఫ్రై మీద ఉండే ఇష్టం పోద్ది అది ఇగో ఇలా గార్నిష్ చేసుకొని మా పిల్లలు రాంగాల్నే పెడతానండి ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా తోడుకోళ్ళ యూట్యూబ్ ఛానల్ని ఆశీర్వదించండి మర్చిపోకండో గంట టంగన కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదండి మా చేపల ఫ్రై